హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి మొబైల్ యాప్ ద్వారా ఎఫ్డిని ఆన్లైన్లో ఎలా ఓపెన్ చేయాలో చూద్దామండి. దానికోసం ముందుగా మీ మొబైల్లో హెచ్డిఎఫ్సి మొబైల్ బ్యాంకింగ్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇలా మీరు లాగిన్ అయిన తర్వాత మీ హెచ్డిఎఫ్సి డాష్బోర్డ్ ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఎఫ్డిని క్రియేట్ చేయడం కోసం ఇక్కడ టాప్ లెఫ్ట్ లో మెనూ సెక్షన్ మీద ట్యాప్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ సేవ్ అనే సెక్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే అకౌంట్స్ అలాగే డిపాజిట్స్ అని టూ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మీరు ఎఫ్డిని ఓపెన్ చేయడం కోసం డిపాజిట్స్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీకు మూడు రకాల డిపాజిట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అలాగే ఎఫ్డి మీద ఇంట్రెస్ట్ రేట్ చెక్ చేయాలనుకుంటే బాటమ్ లో వ్యూ ఇంట్రెస్ట్ రేట్స్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎఫ్డిని ఓపెన్ చేయడం కోసం ఫస్ట్ ఆప్షన్ అయిన ఓపెన్ ఫిక్స్డ్ డిపాజిట్ మీద ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయగానే హెచ్డిఎఫ్సి సేవింగ్స్ అకౌంట్ నెంబర్ అలాగే మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ కనిపిస్తాయి. ఆ తర్వాత ఇంట్రెస్ట్ పేఅవుట్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు మీకు ఫోర్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఎఫ్డిని మోర్ దాన్ 6 మంత్స్ డిపాజిట్ చేయాలనుకుంటే, అది కూడా రీఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ రీఇన్వెస్ట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. అదే ఎఫ్డి మీద క్వార్టర్లీ ఇంట్రెస్ట్ కావాలనుకుంటే సెకండ్ ఆప్షన్ అయిన క్వార్టర్లీ ఇంట్రెస్ట్ పేఅవుట్, అదే మంత్లీ ఇంట్రెస్ట్ పేఅవుట్ కావాలనుకుంటే థర్డ్ ఆప్షన్, అలాగే మీ ఎఫ్డిని షార్ట్ టర్మ్ లో డేస్ లోనే డిపాజిట్ చేద్దాం అనుకుంటే ఫోర్త్ ఆప్షన్ అయిన ఆన్ మెచ్యూరిటీ కెనాట్ రీఇన్వెస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. అలా సెలెక్ట్ చేసి అమౌంట్ కాలమ్ లో మీరు ఎఫ్డి చేద్దాం అనుకుంటున్న అమౌంట్ ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత డ్యూరేషన్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏ పీరియడ్ వరకు అయితే అమౌంట్ ని ఎఫ్డి చేద్దామని అనుకుంటున్నారో ఆ పీరియడ్ ని సెలెక్ట్ చేయండి. నేను 3 మంత్స్ కి సెలెక్ట్ చేస్తున్నాను. అలా డ్యూరేషన్ ని సెలెక్ట్ చేసి సెట్ బటన్ మీద ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయగానే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4.5% ఆటోమేటిక్ గా అప్లికబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని తీసుకుంటుంది. అలాగే మీ ఎఫ్డి మెచ్యూరిటీ డేట్ మెచ్యూరిటీ అమౌంట్ కూడా కనిపిస్తాయి. ఆ తర్వాత ఆన్ మెచ్యూరిటీ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయండి. మీ ఎఫ్డిని మెచ్యూరిటీ టైమ్ కి ప్రిన్సిపల్ అమౌంట్ అలాగే ఇంట్రెస్ట్ అమౌంట్ తో రెన్యూ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్ ని మెచ్యూరిటీ టైమ్ కి రెన్యూ చేద్దాం అనుకుంటే సెకండ్ ఆప్షన్, అసలు మీ ఎఫ్డిని రెన్యూ చేయొద్దు అనుకుంటే డు నాట్ రెన్యూ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. అలా సెలెక్ట్ చేసి కంటిన్యూ బటన్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో షో నామినీ నేమ్ ఆన్ డిపాజిట్ అడ్వైస్ అని ఉంది కదా, ఇది ఆప్షనల్ అండి. నామినీ నేమ్ ఎఫ్డి అడ్వైస్ లో కావాలనుకుంటే ఇక్కడ టిక్ చేయండి, లేదంటే కంటిన్యూ బటన్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీ ఫిక్స్డ్ డిపాజిట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇలా కనిపిస్తాయి. ఓకే అనుకుంటే ఐ యాక్సెప్ట్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ని టిక్ చేసి కన్ఫర్మ్ బటన్ మీద ట్యాప్ చేయండి. సో మీరు సక్సెస్ఫుల్ గా హెచ్డిఎఫ్సి యాప్ ద్వారా మీ ఫిక్స్డ్ డిపాజిట్ ని ఓపెన్ చేసినట్టు మెసేజ్ అయితే మీకు ఇలా డిస్ప్లే అవుతుందండి. అలాగే హెచ్డిఎఫ్సి నుంచి మీ మొబైల్ కి ఎస్ఎంఎస్ కూడా వస్తుంది. అంతేకాకుండా మీకు ఫిక్స్డ్ డిపాజిట్ అడ్వైస్ కావాలి అనుకుంటే డౌన్లోడ్ డిపాజిట్ అడ్వైస్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.